స్త్రీ పట్ల అత్యంత కాముకతతో ఉండే పురుషుడు చివరికి ఎలాంటి స్థాయికి దిగజారిపోతాడో శుక్రనీతి వివరిస్తుంది. అలాంటి మానసిక స్థితితో విద్యార్థుల విద్య ఎలా నాశనం అవుతుందో, వివాహితుడు నీతి ఎలా తప్పుతాడో, చివరికి ఎలా శక్తి విహీనంగా మారతాడో చెబుతుంది. స్త్రీలోలుడు ఎప్పుడు నిరాశలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. స్త్రీకి సంబంధించిన మాయ నుండి ఎప్పటికీ బయటపడలేడు. ఏకాంతంగా ఉన్నా సుఖంగా ఉండలేడు. శుక్రనీతిలో ఇందుకు సంబంధించిన వివరణలు చాలా ఉంటాయి. స్త్రీలోలత్వం ఒక స్థాయికి మించి అది ఒక ఉన్మాదంగా మారుతుంది. ఇటువంటి పురుషులు ఎప్పటికీ జీవితంలో ఉన్నత స్థితిని పొందలేరు. అయితే ఇందుకు శాస్త్రం ఒక పరిహారాన్ని నిర్దేశిస్తోంది. స్త్రీలోలత్వం నుండి బయటపడాలంటే, స్త్రీ కాముకత నుండి విడుదల కావాలి అనుకుంటే ఒక వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. అదే బ్రహ్మచర్య వ్రతం. అసాధ్యాన్ని సాధ్యం చేసే శక్తి ఈ వ్రతానికి ఉంది. మనసులో ఉన్న మాలిన్యమంతా పోయి స్వచ్ఛమైన వాడిగా తిరిగి తయారవుతాడు మనిషి. చేసే పనిలో ఏకాగ్రత, జీవితంలో ఉన్నత స్థానం వైపు ప్రయాణం ఈ వ్రతంతో సాధ్యమవుతుంది. మొత్తం మీద స్త్రీలోలత్వం నుంచి బయటపడి జీవితంలో విజయం దిశగా దూసుకుపోవడానికి ఈ వ్రతం ఉపకరిస్తుంది. మితిమీరిన కాముకతతో స్త్రీని కోరుకోవడం వల్ల మనస్సు ఎప్పుడూ వ్యాకులతతో ఉంటుంది. ఇది మానసికంగా నీరసం చేయడమే కాదు, శక్తి విహీనం చేస్తుంది. జీవితంలో ఏది సాధించకుండా అడ్డుపడుతుంది. ఇది జీవితంలో నిరాశ, నిస్పృహలకు దారితీస్తుంది. దీని నుంచి రక్షించే బ్రహ్మచర్య వ్రతం పాటిస్తే అద్భుత ఫలితాలుంటాయి. విద్యార్థులు మాత్రమే కాదు, వివాహిత పురుషులు కూడా దీన్ని చేయవచ్చు. మన పూర్వం రోజుల్లో విద్యార్థి తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా నియమ నిబంధనలు ఉండేవి. అప్పుడు మాత్రమే విద్య వంట పడుతుంది అని నమ్మేవారు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం వల్ల విద్యార్థులు చదువు సక్రమంగా సాగేది. వివాహిత పురుషులు కూడా ఈ వ్రతాన్ని పాటించడం వల్ల జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. బ్రహ్మచర్య వ్రతం పాటించినప్పుడు భయం, తప్పుడు భావన తొలగిపోయి దాని స్థానంలో నిర్భయత్వం, నిర్మలత్వం, ఆత్మవిశ్వాసం నిండుతాయి. వ్రతం కఠినంగా ఉండొచ్చు కాని అంతకు మించిన మంచి ఫలితాలను అందిస్తుంది. సుపుత్రి భగిని మాతృసమం పచ్చతి యా సదా తక్తాచ మనసా రాగం బ్రహ్మచారి భవేసన. శుక్రనీతిలో చెప్పబడిన ఈ శ్లోకం అర్థం బ్రహ్మచర్యం గురించి వివరిస్తుంది. బ్రహ్మచర్య వ్రతంలో భాగంగా తనకంటే చిన్నవారైన స్త్రీని పురుషుడు తన కూతురుగా భావించాలి. వారిని సంబోధించడం కూడా పుత్రిక అని సంబోధించాలి. తనతో సమానమైన వయసు ఉన్నవారిని సోదరిగా భావించాలి అని, పెద్దవారైన స్త్రీలను మాతృ సమానురాలుగా భావించాలి అని, అలాగే పిలవాలి అని చెబుతోంది. ఇలా పిలవడంతో మనసులోని మోహపు ఆలోచనలు పటాపంచలైపోతాయి అని ఈ శ్లోకం చెబుతోంది. రేతో నావికి రేజ్జతు బ్రహ్మవ్రత ధరస్వయం అవకీర్ణే వగమస్తు యథాసు స్త్రీ పదం జపేత్. ఈ శ్లోకమర్థం బ్రహ్మచర్య వ్రతం పాటించి ఎల్లప్పుడూ వీర్యాన్ని నష్టపోకుండా కాపాడుకోవాలి అని, తెల్లవారుజామున సమయంలో ధ్యానం చేయాలి అని చెబుతోంది. ప్రారంభంలో ఇది కష్టం అనిపించినా పోను పోను సులభమవుతుంది అని కూడా చెప్పబడింది. కామ సంబంధిత ఆలోచన వచ్చిన వెంటనే హనుమాన్ చాలీసా పఠించమని చెబుతారు. చెడు ఆలోచనలు వచ్చినప్పుడు చల్లటి మంచినీటిని త్రాగి తిరిగి భగవద్ధ్యానంలో నిమగ్నమవమని సూచిస్తారు. గాయత్రి మంత్రాన్ని జపించమని చెబుతారు. బ్రహ్మచర్యేన తపసా దేవ మృత్యుమాపాన దాత. బ్రహ్మచర్య వ్రతం వల్ల మానసిక మరియు శారీరక దౌర్బల్యం నుంచి విముక్తి ఏర్పడి శక్తి కలుగుతుంది. మృత్యువు నుండి కూడా తప్పించే శక్తిని బ్రహ్మచర్య వ్రతం ఇస్తుంది. బ్రహ్మచర్య గుప్తేంద్రియ స్తోపాస్య స్వయం. ఇంద్రియాలపై నిగ్రహాన్ని, అలాగే గుప్త ఇంద్రియాలపై నియంత్రణతో సాధించలేనిది ఏమీ లేదని బ్రహ్మచర్య వ్రతం చెబుతుంది. కాముద్దీపన కలిగే మాటలు వినడం, అలాంటి దృశ్యాలను చూడడం ఈ వ్రతంలో నిషేధం. అభివాదన శీలస్య నిత్యం వృద్ధేప సేవినః చర్వాతి తస్య వర్ధంతే. ఆయుర్విద యశోబలం. నిద్రకు ఉపక్రమించే ముందు తిరిగి నిద్రలేచిన తరువాత ఇంట్లోని పెద్దవారికి, తల్లిదండ్రులకు, గురువులకు నమస్కారం చేయమని, ఇలా చేయడం ద్వారా ఆ పురుషుని శక్తి, విద్య, బుద్ధి, బలం పెరుగుతాయని చెప్పబడింది. ఇక వివాహిత పురుషులు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం అంటే కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే అతని భార్యతో కలిసి ఉండాల్సి ఉంటుంది. మిగతా అన్ని సమయాలలో బ్రహ్మచర్య వ్రతాన్ని తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. భార్య తప్ప ఇతర స్త్రీలందరినీ తన తల్లి మరియు సోదరితో సమానంగా చూడవలసి ఉంటుంది. ఇదే అతి శ్రేష్టమైన బ్రహ్మచర్య వ్రతం.
ఫ్రెండ్స్ ఆ హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి.